షెడ్యూల్ మెన్షన్ చేస్తారా? కొంచెం బ్లాక్ చైన్ గురించి బ్యాక్గ్రౌండ్ మంత్రి గారు రాలేదు కాబట్టి నేను ఉండాల్సి వచ్చింది. సో దానివల్ల డిలే అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ ది స్పేస్ కాన్ఫరెన్స్. ఇక్కడ జే చౌదరి గారు ఉన్నారు, ఆయన ఐటీ అడ్వైజర్ టు గవర్నమెంట్. అందుకు తెలుసు ఫిన్టెక్ టవర్ ఇక్కడ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ ఫిన్టెక్ డెస్టినేషన్ విశాఖపట్నం డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరూ పని చేస్తున్నారు. జే చౌదరి గారు అడ్వైజర్గా క్రిటికల్ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఇంకా ఫిన్టెక్ వ్యాలీ, ఫిన్టెక్ యాక్టివిటీస్ ఒక ఇంకొకటి లెవెల్ ఇంకా హయ్యర్ లెవెల్ తీసుకెళ్ళడానికి 8th 9th ఈ బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ 9th and 10th ఈ బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం ఉంది. అలాగే ఇందులో హైలైట్స్ ఏముందంటే ఇందులో ఫిన్టెక్ సిఇఓస్తో పాటు ఎన్నో కంపెనీస్ ఈ బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అటువంటి కంపెనీ సిఇఓలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతారు. అలాగే గ్లోబల్ పార్టిసిపేషన్ కూడా, ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కూడా దాదాపుగా 25 నుంచి 40 వరకు అవుతుంది. డీటెయిల్లో మళ్ళీ జే చౌదరి గారు కూడా మీకు తెలియజేస్తారు. వ్యాలీ వైజాగ్ అనేది ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్గా తయారైపోయింది. గత సంవత్సరం కాలంలో మనము ఈ బ్రాండ్ని అంటే ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ అనే బ్రాండ్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడానికి మనం చేయగలిగాము. ఈరోజు ఎవరైనా గూగుల్ చేస్తే ఫిన్టెక్ వ్యాలీ అనగానే వైజాగ్ అందులో అపేర్ అయిపోతుంది. ఈ ఫిన్టెక్ వ్యాలీలో 4 టెక్నాలజీస్ మొదటి నుంచి మనం చెప్పడం జరిగింది. 4 టెక్నాలజీస్ ముఖ్యంగా ఏంటంటే, ఒకటి సైబర్ సెక్యూరిటీ, ఒకటి బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంకోటి అనలిటిక్స్, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్. ఈ 4 టెక్నాలజీ కలిపితే ఫిన్టెక్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీస్లో ఈ 4 టెక్నాలజీ లేకుంటే ఈ బ్యాంక్స్ అన్నీ ఉండవు అన్నమాట. ఈ బ్యాంక్స్ ఇన్ఫ్యాక్ట్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, మేము బ్యాంక్ కాదు మేము టెక్నాలజీ కంపెనీ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా గ్లోబల్ బ్యాంక్స్ అన్నీ కూడా దే హవ్ బికమ్ టెక్నాలజీ కంపెనీస్. ఈ టెక్నాలజీలో ఈ ఫోర్ టెక్నాలజీస్ కూడా డిస్రప్టివ్ టెక్నాలజీస్. దే ఆర్ నాట్ ఆర్డినరీ టెక్నాలజీ, దే ఆర్ యాక్చువల్లీ డిస్రప్టింగ్ ది హోల్ వరల్డ్. ఇలాంటి టెక్నాలజీలో ఇప్పుడు చాలామందికి భయాందోళనలు ఉన్నాయి. మన యూత్కి పర్టికులర్గా ఈ ఐటీ సర్వీసెస్లో లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఆటోమేషన్ వచ్చేస్తుంది అని ఈ భయాందోళనలు చాలామందికి ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కొత్త టెక్నాలజీస్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ది లీడ్ రోల్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎంటైర్ వరల్డ్ కూడా మనం లీడ్ రోల్ తీసుకోవడానికి అవకాశం ఉంది.